ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళందరికీ నమస్కారం అండి, నుంచున్న వాళ్ళందరికీ రెండు నమస్కారాలు అండి, సిట్టింగ్ వాళ్ళందరికీ ఒక నమస్కారం, స్టాండింగ్ వాళ్ళకి రెండు నమస్కారాలు అండి. సో మార్క్ యాంటోనీ నా లైఫ్లో లైఫ్ లాంగ్ నేను మర్చిపోకూడనటువంటి సినిమా అండి. ఎందుకంటే ఫస్ట్ ఫోన్ కాల్ నాకు ఈ సినిమా నుంచి వచ్చింది. సెంటర్ అంటే ఆయన ఫేస్ కవర్ చేసేస్తానని సైడ్ నుంచి. అయితే సినిమాలో ఆయన ఎవరిని కవర్ చేయనివ్వరు సార్. మేము పక్క నుంచి మార్క్ యాంటోనీ అని చేసుకుంటూ వెళ్తుంటే, నో ఐఎమ్ ఆల్సో దేర్, ఐఎమ్ షార్క్ యాంటోనీ అని చెప్పి ఈయన వచ్చి మమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేస్తారు. అసలు మామూలుగా ఆయనకి సింగిల్ క్యారెక్టర్ ఇస్తేనే ఆయన అసలు పిండేసి నవ్వులేసి చూసేస్తారు, అలాంటిది మళ్ళీ ఆయనకి డబల్. అందుకే మీ విశాలమైన హృదయానికి మట్టికి నేను మట్టికి దండం పెడుతున్నాను సార్. ఎందుకంటే పేర్లు అలాగే ఉంది, విశాల్, విశాలమైన మనిషి, క్యారెక్టర్ అదే, ఆ క్యారెక్టర్ ఎందులోకి వెళ్ళినా అదే. అది 10 మందికి ఎన్న దానం చేద్దామన్న విశాలంగా ఉంటుంది. వాళ్ళ సినిమాలో వేరే క్యారెక్టర్ బాగుంటే కూడా దాన్ని కూడా ఎంకరేజ్ చేయడం విశాలంగా ఉంటుంది. ఇంకా అది అన్ని చోట్ల విశాలంగానే కనపడుతుంది. చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ సినిమా అండి మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు మీరు నమ్మరు, లొకేషన్లో అంతా మా అంతా మాది పాజిటివ్ వైపే. సూర్య గారు ఎప్పుడు నవ్వుతూ అక్కడ ఉండేవారు, విశాల్ గారు వస్తే ఎప్పుడు డార్లింగ్ డార్లింగ్ అని నవ్వుతూ. ఆదిక్ అంటే ఇంకా చెప్పక్కర్లేదండి, హీ లుక్స్ లైక్ ఎ చైల్డ్ బట్ హీఈస్ వెరీ వైల్డ్. అదంతా టోటల్గా ఆయన, అది కాల్ షీటే, ఫ్యాక్ట్ రియల్గా మామూలు హుషారు కాదండి. నేను యాక్ట్ చేసిన ప్రతి డైలాగు ప్రతిది ఎవరైనా ఏంటి డైరెక్టర్ యాక్షన్ అంటారు కదండి, ఆయన యాక్షన్ అని చెప్పి నా డైలాగ్ చెప్తా ఉంటే ఆ ప్రాంప్టింగ్ని నేను చెప్పేవాడిని. నిజంగా మీకేం పర్లేదు సార్ మీరు చేస్తారు అంటే నన్ను అంత ఎంకరేజ్ చేసి, మీరు యాక్టర్ సార్ మీరు చేస్తారు సార్ అని. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్, చాలా థ్యాంక్స్. అలాగే సూర్య గారి గురించి జనరల్గా మనకు ఇప్పుడు విశాల్ గారు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ట్రస్ట్ పెట్టి 10 మందికి ఆయన వంతు, ఆయన భుజాలు ఎంత సరిపోయిందో దానికి మించి కూడా చేస్తూ వెళ్తున్నారు కదా. సో ఇలాంటి సోళ్ళు ఉండాలండి. ఇలాంటి సోళ్ళు ఉంటే 10 మంది లేని వాళ్ళకి జీవితాలు వస్తాయి తర్వాత. అది మటుకి అది మీ మదర్ ఫాదర్ అండ్ భగవంతుడు మీకు ఇచ్చిన మంచి ఇదండి హార్ట్. ఎస్జే షూట్ జనరల్గా ఎవరన్నా మనం ఏదైనా షూటింగ్ టైంలో కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరన్నా ఎక్కడైనా సరే, షూటింగ్ అని కాదు, మీరైనా బయట ఎక్కడైనా క్యాంటీన్లో ఎక్కడో మీరు అందరూ కూడా మీ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఎవరన్నా మీ ఫ్రెండ్స్లో ఒకళ్ళు జనరల్గా, భయ్యా అక్కడ పలానా చోట చిన్న స్థలం చూశాను అది బాగుంది భయ్యా, యాక్చువల్గా అది మనకి ఇలా రీజనబుల్గా వస్తుంది అనిపిస్తుంది అంటే మనం ఏమంటాం ఎవరన్నా, భయ్యా అది పర్లేదు భయ్యా నేను కూడా మొన్న కొంచెం సేఫ్ ల్యాండ్ ఉంటే చూడండి భయ్యా అంటాం కదా. నేనేదో షూటింగ్ స్పాట్లో నేను ఒక చోట ఇక్కడ హైదరాబాద్లో ఒక చోట వెళ్ళి చూసి వచ్చి ఆ కిడ్స్కి ఏదైనా చేద్దామని మనసులో అనిపించింది. నేను అది చెయ్యాలని అనిపిస్తుంది సార్ అని అంటే వెంటనే ఎస్జే సూర్య గారు సార్ నా సైడ్ నుంచి నాకు కూడా ఇంత షేర్ ఇవ్వండి సార్ నేను చేస్తాను అంటే హెల్ప్ చేయడానికి షేర్ అడుగుతున్నారు. నవే డేస్లో బిజినెస్ చేయడానికి షేర్ అడుగుతాం కానీ హెల్పింగ్కి షేర్ అడగం కదా, హెల్పింగ్కి షేర్ అడుగుతున్నారు. అందుకే భగవంతుడు ఆయన్ని ఎప్పుడు కూడా ఇదిగో ఇదే బ్రైట్నెస్తో ఉంచుతారండి మిమ్మల్ని దేవుడు ఎప్పుడు కూడా. సో ఫైనల్గా నా అదృష్టం ఏంటో చెప్పమంటారా, ఫ్యాక్ట్ అయితే అది వైల్డ్, ఇది విశాల్, ఇది సన్ సూర్య. ఆ ముగ్గురితో పాటు ఇలా హ్యాండ్ పట్టుకున్నాను అందుకు నన్ను కూడా లాక్కొచ్చేసారు హిట్లోకి, అంతేనండి ఫ్యాక్ట్ అయితే. చాలా సంతోషంగా ఉందండి, నాకు ఒక మనసులో టెన్షన్గా, నన్ను ఎప్పుడు నా ఏ సినిమా నేను చేసినా నన్ను అందరూ అంటారు, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ ఏంట్రా నేను ఎప్పుడు ఆ సినిమా బాగుంటుంది, ఆ సినిమా బాగుంటుంది అది బాగుంటుంది, అందులో ఈ పాయింట్ భలే ఉంది, ఇలా మాట్లాడుతుంటాను ప్రతి సినిమా గురించి కూడా నేను చేసేదానికి. వీడు ప్రతీది కూడా వీడు చేస్తే వీడు ఆడేయాలని అనేసుకుంటున్నాడు అని అనుకుంటారు వాళ్ళు. అంటే మనం చేసే పనిని మనం ప్రేమించినప్పుడు మన వైబ్రేషను
అందరికీ వెళ్ళి ఆ వాతావరణాన్ని వాళ్ళు కూడా ప్రేమించేలా చేస్తుంది. సో అందరూ కలిసి ఇది ఇది వార్ అంటే పార్టీ అంటే అందరినీ కాకేసి పార్టీ ఇవ్వటం అంతే కదండి. నేను వైపు ఇంట్లో వండుకుని తినేసి పార్టీ చాలా బాగా జరిగింది అనుకుంటే పార్టీ కాదు కదా. అలాగే ఈ సినిమా అనేది ఎంతోమంది కలిపి చేసేది. అందులో ఒకవేళ అవతల వాళ్ళకి ఎవరికన్నా కొంచెం ఆ క్యారెక్టర్కి కంపల్సరీగా అలా ఉంటే అది బాగుంటుంది అంటే పర్లేదు ఉంచండి అది ఉంచండి అది ఏం చెయ్యొద్దు అన్ని అనగలిగే వ్యక్తులు స్టార్స్ అయ్యాక చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే గట్స్ చాలా కష్టం. నేను కాకుండా ఇంకొకరు స్క్రీన్ మీద స్పేస్ ఇస్తే అది ఏమవుతుంది అని, కానీ అస్సలు ఏమాత్రం భయం లేని మనిషి ఆయన. అది అందుకే నేను ఇంతలా ఆయన గురించి చెప్పాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. నాకు ఈ సినిమాలు రావడానికి నిజంగానండి అక్కడ నాకు ఏం తెలియదు, భాష కూడా తెలియదు, కానీ నేర్చుకుని చేస్తున్నాను. నాకు కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది. నేను ఫస్ట్ ఇక్కడ నువ్వే కావాలి సినిమా అప్పుడు ఇక్కడికి వచ్చి డైలాగ్ పేపర్ ఉంటే చూసి నేర్చుకుని ఒక స్టూడెంట్లా ఎలా చేస్తున్నాను. మళ్ళీ నేను స్టూడెంట్ అవడానికి నాకు అవకాశం కల్పించిందండి నిజంగా తమిళనాడు. సో లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగే ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారు అందరూ, ఎంత మంచిదంటే మనం ఒకసారి ఎప్పుడన్నా ఇప్పుడు చంద్రుడి మీదకి ఒక చంద్రయాన్ 1 పంపిద్దాం, 2 పంపిద్దాం, 3 పంపిద్దాం, 4 పంపిద్దాం అనుకుంటాం కదా. నెక్స్ట్ అలా 10, 11, 12 ఎంత మనం దీన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం కదా. అలా ఎందుకు జరుగుతుందంటే మనం ఒకసారి చంద్రుడిని చూసాం కాబట్టి. కనిపెట్టడం కాదు, అది ఆల్రెడీ ఉంది అక్కడ, బట్ దాని దగ్గరికి వెళ్ళాం కాబట్టి. అలాగా ఈ మార్క్ యాంటోనీ ఫ్రాంచైజీ పట్టుకుని ఇతను లైఫ్ లాంగ్ మార్క్ యాంటోనీ 50 కూడా తీయచ్చు ఇంకా. ఎందుకంటే ఎవడకాడు, ఎవడ కాడు ఫోన్ నెంబర్ దొరికితే చాలు అంతే. ఫోన్ నెంబర్ దొరికితే ఎవడకాడు చిన్నపిల్లడు కూడా అయిపోవచ్చు. ఇంక ఎవడ ఆడు ఇదైతే ఈడు అదే. అది అసలు మామూలు వరల్డ్ పట్టలేదు భయ్య, మీరు మామూలు వరల్డ్ పట్ల. ఇంకా అది అద్భుతం అంతే. అది చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మీరు అందరూ కూడా దీన్ని జెన్యున్గా మీ సినిమాని ప్రమోట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే చూసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు చూడని వాళ్ళందరికీ కూడా మీ ఎక్స్పీరియన్స్ని చెప్పండి. అలాగే చూడని వాళ్ళందరూ కూడా దయచేసి మీకు దండం పెడతాను. థియేటర్కి వచ్చి ఇది సినిమాలో, ఈ సినిమా నిజంగా థియేటర్లో చూడవలసిన సినిమా అండి. థియేటర్కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేసి మేము అన్నది తప్పు కాదు అని మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. విషింగ్ యూ ఆల్ సక్సెస్. జై శ్రీమన్నారాయణ. జై పళనిస్వామి. థ్యాంక్ యూ.